అందుబాటులోకి వస్తాయి. అంటే 81% మంది పాజిటివ్ పేషెంట్లకి ఒక సింగిల్ పైసా ఖర్చు లేకుండా 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో మందులు గాని మాస్కులు గాని ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ లిటరేచర్ గాని మొత్తం మేమే ఇస్తాం. ఒక పైసా వాళ్ళ మీద భారం పడదు. 19% మందికి కొంత సింప్టమ్స్ ఉంటాయి, జ్వరమో జలుబో దగ్గో ఇతర సింప్టమ్స్ ఉన్నప్పుడు దాంట్లో రెండు కేటగిరీలు చేసుకుంటాం. ఒక కేటగిరీ ఏమో ఏజ్డ్ పీపుల్, అదేవిధంగా కోమార్బిడిటీ క్యాన్సరో డయాలసిసో హార్ట్ పేషెంట్ అయి ఉండి ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాల్లో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళని మాత్రం తప్పకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి దవాఖానలో చేర్చి చేసుకోవడం, ఎక్కువ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని కూడా దవాఖానలో చేర్చి చేసుకోవడం, కొంత మోడరేట్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా టీవీబీపీ హాస్పిటల్ కానీ ఆక్సిజన్ కలిగినటువంటి సపరేట్ సెంటర్లలో పెట్టుకుంటా ఉన్నాం. దీంట్లో ఇప్పటికే మనకు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రభుత్వపరమైన ఐసోలేషన్ సెంటర్లో ఉన్నవాళ్ళు కానీ ఏం ఇబ్బంది లేదు, కోలుకొని ఇంటికి పోతూ ఉన్నారు. ఈ 19%లో దాదాపు 14% మందికి వెంటిలేటర్ కానీ ఐసీయూ కానీ అక్కడ లేకుండానే 10 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది బయటికి పోతున్నారు. కానీ 5% పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం హై ఫ్లో ఆక్సిజన్ అవసరం పడుతూ ఉంది, నిరంతర డాక్టర్ పర్యవేక్షణ అవసరం పడుతూ ఉంది, వెంటిలేటర్లు అవసరం పడుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్లకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఎక్కడైతే ప్రపంచంలో దీనికోసం స్పెసిఫిక్ మందులు ఉన్నాయో, టొసిలిజుమాబ్ లాంటిది కావచ్చు, ఇలా మన దగ్గరనే ఉత్పత్తి అవుతున్నటువంటి రెమెడిసివిర్ కావచ్చు, ఫావిపిరావిర్ లాంటి టాబ్లెట్ కావచ్చు, అవి కూడా ఇచ్చుకొని ఒక మనిషిని పోకుండా కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ 1100 సెంటర్లలో ఈ టెస్టులు నిర్వహిస్తున్నప్పటికి కూడా, అంటే శాంపిల్ కలెక్షన్ చేసి టెస్టులు నిర్వహిస్తున్నప్పటికి కూడా కంటైన్మెంట్ జోన్లు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే కొంత ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్ ఉన్నాయో, బస్తీలు ఉన్నాయో, అంతమందిని సెంటర్లో తీసుకురావడం కష్టమైంది. కాబట్టి వాళ్ళ వద్దకే అంబులెన్సులు బస్సులు పంపించి ఆ బస్సులలో అంబులెన్సులలో ఇవాళ స్వాబ్ కలెక్షన్ చేసుకునేటువంటి స్కోప్ ఉంటుంది. ఒక్కొక్క బస్సులో 10 కౌంటర్లు 12 కౌంటర్లు ఉంటాయి. అక్కడనే ఆక్సిజన్ ఉంటుంది, అక్కడనే దానికి ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది. అంటే అక్కడ స్వాబ్ కలెక్షన్ చేసుకొని టెస్ట్ చేసుకొని పాజిటివ్ ఉండి అందులో సింప్టమాటిక్ కనుక ఉంటే ఆ పేషెంట్స్ని తక్షణమే హాస్పిటల్ తరలించేటువంటి సౌకర్యం ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ఇంటెలిజెంట్ మానిటరింగ్ ఎనాలిసిస్ సర్వీసెస్ ఇప్పటికే మన వైద్య ఆరోగ్య శాఖలో అనుబంధంగా ఇది పనిచేస్తూ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు ఈ బస్సులు పెట్టి ఈ బస్సీలలో ఈ క్వారంటైన్ ఎక్కడ కంటైన్మెంట్ చేస్తూ ఉన్నామో అలాంటి సెంటర్లలో ఈ బస్సులతోటి ఆ సౌకర్యం కూడా అందిస్తాం. రాబోయే కాలంలో ఇది విస్తరించకుండా కట్టడి చేయడంలో భాగంగా ఏ చర్యలు అందుబాటులో ఉన్నాయో, ఏ సూచనలు ఐసీఎంఆర్ మాకు గైడ్ లైన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి దీన్ని త్వరితగతిన కంటైన్ చేయడం, ప్రతి మనిషిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మరీ ముఖ్యంగా మా డాక్టర్లు కావచ్చు, మా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, దీంట్లో పనిచేస్తున్న 4th క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి జీతాల కోసం అయితే పనిచేసక్కర్ లేదు. ప్రాణానికంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏది ఉండదు. నౌకరీ కావచ్చు, అంతస్తు కావచ్చు, ఆస్తులు కావచ్చు ఉండవు. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఆ విధి, ఆ ధర్మ, ఆ కర్తవ్యం నిర్వహించాలి. కాబట్టి ఆ కర్తవ్య నిర్వహణలో వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ఇవాళ ఈ డ్యూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా పక్షాన అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో పార్టీలు కానీ, సంస్థలు కానీ, సంఘాలు కానీ ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రజలకు భరోసాని ఇవ్వడం, ప్రజలు కోలుకునేటువంటి వాతావరణం కలిగించడం, వాళ్ళకు పనిచేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించి మన సంస్కారం చాటుకోవాలి తప్ప దీంట్లో కూడా మనం అవి ఇవి మాట్లాడుకొని ప్రజల మనస్థైర్యాన్ని దెబ్బతీయద్దని
पनचे डाक्टर धैर्य दबी सूचन इवा इंटलीजेंट मॉनिटरिंग एनालिसिस सर्विसेज मरीत सेवल हैदराबाद प्रजा प्रजा अंक मुझे वाल अभिनंदन चालू।